ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ ప్రభావం సామాన్యుల మనుషులపై మోయలేని భారంగా మారనంత. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుంటే మరో వారం రోజుల్లో అదే పరిస్థితి వంట నూనె దుకాణాల్లో కూడా కనపడతా ఉంది. ఉక్రెయిన్ నుంచి రావాల్సిన రిఫైండ్ ఆయిల్ యుద్ధ ప్రభావంతో నిలిచిపోయింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఆయిల్ కు డిమాండ్ పెరిగింది. ఏలూరు మార్కెట్లో యుద్ధ ప్రభావం ఎలా ఉందనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ అందిస్తారు. జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావంతో ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం అటు నిత్యావసర ధరలైనటువంటి అన్నిటిపైన కూడా ప్రభావం పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గోదావరి జిల్లాల పక్కన ఉన్న యానంలో పెట్రోల్ పూర్తిగా కూడా లేదంటూ నో స్టాక్ బోర్డులు పెట్రోల్ బంకుల వద్ద కనబడుతుంటే, ఈరోజు ఏదైతే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వెల్లడిన తర్వాత నిత్యావసర ధరల్లో ప్రధానంగా అవసరమైనటువంటి వంట నూనెలపై కూడా ఈ యుద్ధ ప్రభావం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మార్కెట్లలో కూడా ఏదైతే నూనె సరఫరా చేసేటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో, అలాగే నూనె ఉత్పత్తి చేసేటువంటి ప్రాంతాల్లో కూడా డిమాండ్గా ఏదైతే ఎక్కువ మంది వినియోగదారులు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి కారణాలు ఏవైతే ఉన్నప్పటికీ కూడా స్టాక్ అయిపోతే పరిస్థితి ఏంటనేది ఆందోళన కూడా ప్రస్తుతం అయితే వ్యాపారంలో ఉంది. మనం చూస్తున్నాం ఏదైతే ఆయిల్ రేట్లు ప్రస్తుతం అయితే ఉన్నటువంటి ధరలు కనుక చూసుకుంటే కొబ్బరి నూనె కేజీ 200 రూపాయలు ఉంటే, వేరుశెనగ నూనె 180, సన్ఫ్లవర్ ఆయిల్ 180 రూపాయలు, అలాగే పామాయిల్ 168 రూపాయలు, ఈ విధంగా ఈ ధరల పట్టి అనేది ఉంది. మరి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ ధరలు అసలు ఏ మేరకు పెరిగిపోతాయి అనేటువంటి ఆందోళన ఉంది. దీనికి సంబంధించి వ్యాపారులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రస్తుతం ఏదైతే వినియోగదారుల నుంచి డిమాండ్ ఏ విధంగా ఉంది, యుద్ధ ప్రభావం అన్న వ్యాపారంపై పడిందా? యుద్ధ ప్రభావం పడిందండి, ఎందుకంటే ఉక్రెయిన్ నుంచి మొత్తం మన ప్రపంచానికే మొత్తం రిఫండ్ ఆయిల్ సప్లై అయ్యేది అక్కడి నుంచే అవుతుంది. మరి ఆ దేశానికి యుద్ధ పరిస్థితి ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా దోషం అయిపోయినట్టు తెలుస్తుంది. రిఫండ్ ఆయిల్ వాడకం దొరకడం పరిస్థితి వల్ల ఉన్న ఆయిల్స్ కూడా డిమాండ్ పెరిగిపోయింది. దానివల్ల కొత్త స్టాక్ వస్తే మాత్రం అందరూ కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. మరి దీని నుంచి గవర్నమెంటు ఏదో విధంగా దీని రేటు పెరగకుండా పైనుంచే కింద అమ్మేవాళ్ళు ఏముందో ఉన్నంతవరకు అమ్ముతారు, మళ్ళీ రెడీ తెచ్చుకోవాలంటే దాన్ని బట్టి రూపాయలు ఆర్డర్ చేసుకొని అమ్ముతారు. అంటే ప్రధానంగా గతంలో ఏదైతే సాధారణంగా రోజుకి ఎంత మేరకు కూడా అమ్మకాలు జరిగాయి, ఇప్పుడు ప్రస్తుతం అయితే డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఎంతవరకు స్టాక్ విక్రయిస్తున్నారు? అయితే ప్రజల నుంచి అయితే ఆయిల్ దొరకదని చెప్పి చాలామంది ప్యాకెట్ పట్టుకెళ్ళి 2 ప్యాకెట్ పట్టుకుపోతున్నారు. పాత స్టాక్ ఉన్నంతవరకు ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా పట్టుకెళ్తున్నారు. రేపు పెరిగిన తర్వాత అయితే కేజీ పట్టుకెళ్ళి 1/2 కేజీ పట్టుకెళ్తారు. వాడకం తగ్గించుకుంటే అది చేసేదేం లేదు. ఆయన నిత్యావసర వస్తువు కాబట్టి వాడకం కంపల్సరీ. ఒకసారి అప్పటికే కరోనా ప్రభావం జనాలపై పడింది, ఈసారి యుద్ధ ప్రభావం కూడా పడేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ప్రభుత్వాలు ఈ యుద్ధాన్ని శాంతింపజేసేందుకైనా చర్యలు తీసుకుంటే మంచిది అనుకుంటున్నారా? పబ్లిక్గా మీరేమనుకుంటున్నారు? యథార్థం అయితే యుద్ధం ఎన్నాళ్ళు సాగడం చాలా దారుణం అండి, ఎందుకంటే ఆ యుద్ధం వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల అందుచేత మరి ప్రపంచ దేశాలన్నీ కూడా సమకూర్చుకొని యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి, చేయకపోతే ఆర్థిక పరిస్థితి ఇంకా ఇబ్బంది పడుతుందని చెప్పి నా సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది చూస్తే ప్రస్తుతం పూర్తిగా కూడా యుద్ధ ప్రభావం వల్ల అటు వ్యాపార వాణిజ్య సంస్థలపైనే కాకుండా సామాన్య ప్రజలపైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎక్కడో రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం ప్రస్తుతం అయితే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిత్యావసర ధరలైన నూనె ధరలు కానీ పెట్రోల్ కానీ ఇతర అన్ని ధరలపై కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం అనేది వాతావరణం అనేది కూడా శాంతించాలి, ప్రభుత్వం కూడా ఈ రేట్లు పెరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు మార్కెట్ నుండి.